వార్తలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డెంగ్యూతో మహిళా మృతి. తెలంగాణ జాగృత ఆధ్వర్యంలో కవితక్క జన్మదిన వేడుకలు. జీడికే టీయో బొగ్గారి కవితక్క జన్మదిన వేడుకలు. పాఠశాలలో 5 గంటల పాటు నిర్బంధంలో బాలుడు. జయశంకర్ జిల్లా మర్హాల్ మండలంలోని పెద్ద తండాల గ్రామం లంబాడిపల్లికి చెందిన ఇస్లామాబాద్ బుల్లి 38 సంవత్సరాల యువతి డెంగ్యూ వ్యాధితో నిన్న మృతి చెందింది. ఈ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ పరిస్థితి దిక్కుతోచకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర యూత్ నాయకులు తోకల రమేష్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ ఏరియా వన్ ఇంక్లైన్ గని వద్ద జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో టీబీజీకేఎస్ నాయకులు రమేష్ రెడ్డి, షబ్బీర్, రాజు, సాయికృష్ణ, ప్రతాప్, ఐలయ్య, శ్రీను, సంతోష్, కనకయ్య, శరతులు పాల్గొన్నారు. జాగృతి సంస్థ.
శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత జన్మదిన వేడుకలను ఆర్జీవన్ పరిధిలోని టీయో బుగ్గన్పై టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ కోశాధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సోమర్ వరుణ్ కుమార్, ఆర్జీవన్ ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు దామోదర్, జిఎం కమిటీ మెంబర్ అనిల్, ఫిట్ సెక్రటరీ మొగిలి, సంతోష్, నవకిషోర్, ఐలయ్య, వంశీ, నాగరాజు, రమేష్, విజయులు పాల్గొని కేక్ కట్ చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరి గౌరవాధ్యక్షురాలు, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ మరి శ్రీ కల్వకుంత కవిత గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు మరి 2 Inclined 2A మైన్స్లో మరి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా RG1 RG2 RG3 మైన్స్లో ప్రతి ఒక్క మైన్లో కూడా మరి కేక్ కట్ చేసి మరి కవిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మరి మీకు తెలుసు, ప్రజాప్రభుత్వం, మరి కార్మికుల ప్రభుత్వం, మరి కర్షకుల ప్రభుత్వం ఈరోజు అన్ని రంగాల్లో మరి మేము సైతం అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ముందుకొచ్చినారు. మరి కార్మికుల శ్రేయస్సే మరి ముఖ్యమని చెప్పేసి మరి నేనున్నానని చెప్పేసి కవిత గారు హామీ ఇవ్వడం, మరి దినదినంగా మరి ఈరోజు కార్మికులకు ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నాము. దాని దిశగా మరి ఈరోజు కవిత గారు మరి వారి సేవలో అమోఘం. మరి అదేవిధంగా మరి మీరు చూస్తున్నారు, మరి కవిత గారి సేవలు మరి జాగృతి ద్వారా కూడా ఎంతోమంది కుటుంబాలకు మరి చేయూతనిచ్చినారు. మరి ఈ విధంగానే మరి కవిత గారు ఎన్నో పుట్టించిన రోజులు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరి అదేవిధంగా జాగృతి తరపు నుంచి కూడా అందరూ కూడా వారు ఎంబరుంటారని చెప్పేసి మేమందరం కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మా గౌరవ అధ్యక్షురాలు కవిత గారి జన్మదినం సింగారెడ్డి కార్మిక వర్గం అంతా ఎంతో సంబరాలను చేసుకుంటూ ఉన్నది. ఇలా స్వీట్స్ పంపిణీ కార్యక్రమం కానీ, కేక్ కటింగ్లు కానీ కార్మికులు సంతోషంగా జరుపుతూ ఉన్నారు. ఇలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి అండ నీడ అన్ని కూడా కవితక్కుని గెలిపించింది. భవిష్యత్తులో కూడా కవితక్క ఆధ్వర్యంలో మేమందరం నడుచుకుంటాం, కార్మిక వర్గానికి నష్టం జరగకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్భంగా GDK 2NTA RG1 ఏరియాలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా ఆత్మీయ సోదరుడు యువత ఆదర్శము మా అన్నయ్య వరుణన్న గారు పాల్గొనడం జరిగింది. అలాగే కార్మికులకు ఏ సమస్యలున్నా కవిత గారి ఆదేశాల మేరకు
ప్రతి ఒక్కరం కష్టపడి ఈ యొక్క పనిచేస్తామని చెప్పేసి ఏ సమస్యలున్నా యాజమాన్యం దృష్టికి వెళ్ళి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే ధోరణిలో టీవీజీకేస్ ముందు తెలియజేస్తూ మరొకసారి కవితక గారికి జన్మదిన శుభాకాంక్షలు. కొమరంభం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో న్యూ కేరళ స్కూల్లో విద్యార్థి తరగతి గదిలో ఉండగానే తాళాలు వేసి వెళ్ళగా 5 గంటల పాటు విద్యార్థి నిర్బంధంలోనే ఉండిపోయాడు. న్యూ కేరళ స్కూల్లో కొంగ విశాల్ 5 సంవత్సరాలు యూకే చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం విశాల్ తరగతి గదిలో ఉండగా గమనించని పాఠశాల సిబ్బంది షట్టర్లు మూసి తాళం వేసి వెళ్లారు. తమ బాబు ఇంకా ఇంటికి రాలేదని బాబు తల్లిదండ్రులు పాఠశాల యజమాని అడగ్గా వారందరూ కలిసి వెతికారు. చివరికి స్కూల్కు వెళ్లి షట్టర్లు తీసి వెతకగా తరగతి గదిలో విశాల్ 5 గంటల పాటు నిర్బంధంలో ఏడ్చుకుంటూ కనిపించారు. ఇదేమని అందరూ ప్రశ్నించగా యాజమాన్యం ప్రిన్సిపాల్ దురుసుగా సమాధానం ఇవ్వడంతో అక్కడ ప్రజలందరూ కలిసి ప్రిన్సిపాల్ నిలదీయగా ఆయన పారిపోయాడు. యాజమాన్యం వింత వైఖరిపై పోషకులు నిలదీయాలని అక్కడి వారందరూ డిమాండ్ చేశారు. నేను 7:30 నేను పనికి వెళ్ళి నేను వచ్చినప్పుడు నేను చూసిన ఇంటికాడే షూలు లేవు, బ్యాగ్ లేదు, ఏది లేదు. లేకపోయేసరికి కంగారు పడి మొత్తం దీని నుంచి వస్తాను. ప్రిన్సిపల్ సార్కి 5 టైమ్స్ ఫోన్ చేసినాం, అయినా లేపుతా లేడు. లేకపోయేసరికి మేము మొత్తం తిరుగుతాను, తిరుగుతా ఇంటికి పోయి వచ్చిన ఇంటికి పోయి ప్రిన్సిపల్ సార్ తీసుకొచ్చి తాళాలు తీస్తే మీ బాబు మీకు దొరికిండు కదా అంటాడు. బొమ్మన నా కొడుకు ఏమన్నా దొరకడానికి ఇప్పుడు మీరు పాపలు ఉన్నారా లేరా, పాపలు ఉన్నారు చిన్న 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 పాపలు ఉన్నారు ఎల్కేజీ యూకేజీ వాళ్ళు ఉన్నారా లేరా చూసుకొని మీరు తాళాలు వేసుకోరా. మీకు అంత బాధ్యత లేకుంటుందా, అంత బాధ్యత లేకుంటుందా? మీరు జీతాలు తీసుకుంటా లేరా, మేము ఫీజులు కడతలేమా? ఆ బాబుకి రేపు ఏమన్నా అయితే మీరేమన్నా ఆమీనా? మాకు బాబు పేరేంటి అమ్మా? బాబు విశాల్. ఎన్నో తరగతి? నేను రోజు పొద్దున్న ఇట్లనే వెళ్తా, ఇట్లనే వెళ్ళినప్పుడు మేడమ్ బాబు ఉంటారు చూసుకోండి, మేడమ్ బాబు ఉంటారు చూసుకోండి రోజు అని చెప్పి వెళ్తా నేను. అయితే జవహర్ రోజు స్కూల్ ముందుకి వెళ్తా నేను పనికి కష్టం చేసుకొని పట్టుకుంటా. నైట్ ఎంత నేను ఉంటే బాబు ఏం కావాలా వ్యవసాయం? మీరు ఒక్కసారి ఫోన్ చేసినప్పుడు ఎవరో అని మీరు లేపరా? లైట్ కూడా లేదు లోపల, ఆ బాబు ఏం మాట్లాడకుండా వండుకుంటే బాత్రూమ్ పక్కన వెళ్ళిపోయాడు. ఖమ్మం నుండి కొత్తగూడెం వస్తున్న పోలీస్ బస్ తల్లాడ దగ్గర బుల్తపడడంతో ఇందులో ఉన్న 15 మంది పోలీసుల గాయాలైనాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. Thank you.